ఏమి ఆ సౌందర్యము ఏమి ఆ సొబగులు ఏమిటిది శిల్పకళా వేదికేనా లేకపోతే నేను కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి రాజుగారి సభకి గాని వచ్చానా ఈ మధ్య కాలంలో ఇటువంటి కార్యక్రమం చూడలేదే అహో మీరంతా మెగా ఫ్యామిలీ అభిమానులేనా అబ్బా బా 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 అరే రే 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 ఎంత ఆనందముగా ఉన్నది ఇంతటి ఆనందం ఈ మధ్య కాలంలో గుండెని తాకలేదే ఆహాహాహా ఏమి ఆ చిరునవ్వులు ఏమి ఆ కళలు నా భాష కూడా మారిపోయినది ఆ నాగుబాబు గారు కనిపించిదిరి కనిపించిదిరి భాష మళ్ళీ మామూలుకు రావలేను రావలేను హే కృష్ణ ఇదంతా నీ లీలయ అక్కడ కనిపించు వాడి లీలయ ఎవరి లీల కృష్ణ నాన్నగారు నాగుబాబు గారు టవర్ స్టార్ పెద్ద నాన్నగారు మెగా స్టార్ బాబాయ్ పవర్ స్టార్ ఇంకా ఇలా కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి చూడడానికి ఆరు అడుగుల బుల్లెట్ లాగా ఉండే వరుణ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న ముకుంద ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం కళకి అలకి విశ్రాంతి ఉండదు వారు కళాకారుల్ని ట్రైన్ అప్ చేసేటువంటి ఒక నిర్విరామంగా పనిచేసే ఫ్యాక్టరీలాగా వర్క్ చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి శిష్యులు మహేష్ బాబు గారు ప్రభాస్ రవితేజ అండ్ ఇప్పుడు వరుణ్ కూడా సత్యానంద్ గారు ఎస్ ఈ పేరు తెలియని వారు ఉండరు ఇలా మాట్లాడాలి అనే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. నేను స్టార్ మేకర్ని అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రథమ కారకులు. వారు ఎలా ఊహించారో నాకు తెలియదు, కానీ వారు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోలేదు స్టార్ మేకర్ని అవుదామని. అది వారి ఆలోచన. వారు కళ్యాణ్ బాబుని అప్పగించడం, ఆయన పవర్ స్టార్ అవ్వడం, ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళందరూ చేసినటువంటి ఆశీస్సులు, వాళ్ళందరూ అందరించినటువంటి ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. మన వరుణ్ తేజ్ని ఈ ఏజ్ నుంచి నేను చూశానండి. ఇక్కడ నేను మన పవన్ కళ్యాణ్ ఈ ఏజ్లో ఆయనతో మన వరుణ్ బాబుతో చాలా ఆటలు ఆడుకున్నాం. ఇప్పుడు ఇంతై నా శిష్యుడై మీ ముందుకి ముకుంద అనుకుంటూ వస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వరుణ్ బాబు మా ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న ఒక మిసైల్ మిసైల్ అది ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో మీ అందరి చేతుల్లో ఉంది, మీరే డిసైడ్ చేయాలి. మీ అందరి చేతుల్లో ఉంది. మా సాయి ధర్మ తేజ్ని మీరందరూ ఆదరించారు, ఆయన ఎంకరేజ్ చేశారు, అలాగే మా వరుణ్ బాబుని కూడా మీరందరూ ఆదరించి మీ మనసుల్లో పెట్టుకుని
మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. సత్యానంద యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న మరొక మిసైల్ అంతే. అది ఎక్కడ పేల్తుందో ఏమవుతుందో అని టాప్ సిక్స్లో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఫస్ట్ నాగబాబుని యాక్టింగ్ రాక్షసుడు సినిమాలో ఫస్ట్ నారాయణ యాక్షన్లో చేశాడు. సో అప్పుడు నేను చిరంజీవి గారు బాగా ఆట పట్టించేవాళ్ళం. సో వాళ్ళ అబ్బాయి ముకుంద సినిమా చేస్తున్నాడు, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పటం కాదు, డ్రైవర్స్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటుంటారు సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్ అని. సో వాళ్ళది కరెక్ట్ అయిన రిపోర్టు. సో ఆల్ ద బెస్ట్ బాబు. డైరెక్టర్ డైరెక్టర్ గారికి ఆ టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాగబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇష్టమైనప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే ఇంకెంత ఇష్టం మీకు చెప్పక్కర్లా. ఒక రకంగా వరుణ్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే పట్టుదల క్రమశిక్షణ ఉన్న చిరంజీవి గారు అతనికి పెదనాన్న. చిరునవ్వేర సంపద అనే నాగబాబు ఆయనకి నాన్న. ధైర్యం సాహసం ఉండ పవన్ కళ్యాణ్ వరుణ్కి బాబాయ్. సో అంత అద్భుతమైన పెదనాన్న, అద్భుతమైన నాన్న, బాబాయి అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? అడ్డాల శ్రీకాంత్ అతని సినిమా చూస్తుంటే ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏమీ లేదనిపిస్తాడు కానీ అన్నీ ఉన్నాయి అనిపిస్తాడు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను అందుకని అతను ఏ సినిమాలోనే నేను యాక్ట్ చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే నేనే కాదు ఏ నటుడైనా అతని డైరెక్షన్లో చేయాలని నేను కోరుకుంటున్నా. అంత గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను. అలాంటి డైరెక్టర్ వరుణ్కి డైరెక్షన్ చేశాడు ఫస్ట్ సినిమా. ఈ రకంగా అతను అదృష్టవంతుడు నేను అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్య పర్సేల్కి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పుడు కథ ఇంకా మొత్తం అవ్వలేదు, సాంగ్ సిచ్యువేషన్స్ అన్ని ఇంకా వర్క్ చేసుకుంటున్నాను, సరే మొత్తం అయిపోయిన తర్వాత మిక్కీని కలుద్దాము అనుకున్నాను. ఈ లోపల టాగూర్ మధు గారు ఇందులోంచి గోపికమ్మ సాంగ్ నన్ను పిలిచి లైటింగ్ స్టూడియోలో సాంగ్ చూపించారు నాకు. ఆ సాంగ్ చూడగానే నేను మిక్కీ జే మేయర్ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయాను. మిక్కీ యు ఆర్ రాకింగ్, ఆల్ ది బెస్ట్. వరుణ్, వరుణ్ని ఎవరు చూసినా తలెత్తే చూడాలి ఎందుకంటే అంత ఉండడు కాబట్టి. సో వరుణ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హైట్, నీ కష్టం ద్వారా, నీ టాలెంట్ ద్వారా, నీ సక్సెస్ ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను తలెత్తుకొని చూసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ నాగబాబు గారిని ఈ ఫొటోస్ నాకు ఒకసారి పంపించారు. సిస్టంలో డౌన్లోడ్ అవుతున్న టైంలో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చాను. ఫోన్ కాల్ మాట్లాడేసరికి నీ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. మా వన్ ఆఫ్ ద రైటర్స్ మా రూమ్లోకి ఎంటర్ అయ్యి చూశాడు. ఎవరు అంటే నాగబాబు గారు అబ్బాయి అనగానే కొనిదెల కొదమసింహం అన్నాడు. అది అతను చాలా స్పాంటేనియస్గా అన్నాడు. నిజంగానే నాకు ముకుంద ప్రోమో చూసినప్పుడు నాకు అది అన్నమాట గుర్తొచ్చింది. లాంగ్ వే టు గో వరుణ్. అండ్ ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ. శ్రీకాంత్ గురించి మొన్న రావ రమేష్ గారు కొన్ని సీన్లు చెప్పారు. ఒక సీన్ చెప్పారు, యాక్చువల్గా చెప్పగానే చాలా ఆనందం వేసింది. అంటే డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. తర్వాత రెండో సీన్ చెప్పారు, చిన్న అసూయ కలిగింది. మూడో సీన్ చెప్పారు, నీ మీద కోపం వచ్చింది శ్రీకాంత్. చాలా 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 బాగా రాసావు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐ మీన్ అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పెద్ద హైలైట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఆడియో ఫంక్షన్లో చెప్పొచ్చో తెలియదు నాకు తెలియదు, బట్ ఐఎమ్ టోటల్లీ బికమ్ యువర్ ఫ్యాన్ ఈ సినిమాలో. కేవలం నీ డైలాగ్స్ గురించి నేను రెండు మూడు సార్లు సినిమా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్. నేను ఈ సినిమా 5 సార్లు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు శ్రీకాంత్. అతని కోసం తర్వాత నా ఇష్టమైన ప్రొడ్యూసర్ నాగబాబు అబ్బాయి కోసం వరుణ్ తేజ్, నీకోసం తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్, అంటే
హీరోయిన్ అమ్మాయి కోసం, నాలుగు గోపికమ్మ హెడ్స్ ఆఫ్ మిక్కీ సూపర్, అండ్ సీతారామ శాస్త్రి గారు అండ్ ఎంటర్ యూనిట్. ముకుంద టైటిల్ చాలా బాగుంది. మా నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ, మా డాక్టర్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు 6 అడుగులు అందగాడు, చాలా అందంగా ఉన్నాడు. చిరంజీవి గారి ఆశీస్సులు అబ్బాయికి ఎప్పుడూ ఉంటాయి. చిరంజీవి గారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పెద్ద హిట్ అవుద్దని ఎదురు చూస్తున్నారు. ఆయన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వరుణ్, అలాగే డైరెక్టర్ శ్రీకాంత్, ప్రొడ్యూసర్స్ బుజ్జి మధు గారికి, మిక్కీ మేజయ్యర్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వరుణ్ నిజంగా ఫస్ట్ లుక్ చూసినప్పుడే చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా మ్యాన్లీగా ఉన్నాడు. డెఫినెట్గా ఈ సినిమా అతన్ని ఒక స్టార్డమ్ తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అన్నయ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ కూడా ఒక మంచి స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే దాని వెనకాల నాకు తెలుసు బాగా, కష్టపడి మనస్తత్వం, డెడికేషన్ వాళ్ళందరిలో ఉంది. చరణ్లో కానీ, బన్నీలో కానీ, అలాగే మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు వరుణ్. డెఫినెట్గా వరుణ్ కూడా మంచి స్టార్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారిని, మెగాస్టార్ గారిని అందరూ అన్నయ్య అన్నయ్య అంటారు. నేను మాత్రం బాస్, మా బాస్ అని పిలుస్తా. సార్ గుడ్ ఈవినింగ్. నాకు అన్నయ్య అరవింద్ గారు, ఇంకో మంచి బంగారు అన్నయ్య నాగబాబు గారు. మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలిచేది నేను నాగబాబు గారిని. సో నా అన్న కొడుకు 6 అడుగులు అందగాడు తారాజువ్వ. శ్రీకాంత్ ఇంకోటి ఏదో అనుకున్నాం ఏంటి మనం, హవై గొట్టం. మా వరుణ్ ఒక సిసిదిరిలా చూసేవాడిని చిన్నప్పుడు నేను. ఇవాళ తారాజువ్వయ్య ఇందాక సిరివెన్నెల గారు ఎవరో చెప్పారు, పెద్దవారు మిస్ అయ్యలే అని చెప్పారు. సో మా వరుణ్ ఈ సినిమాతో మిస్ అయ్యలే అవ్వబోతున్నాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వరుణ్, మనస్ఫూర్తిగా నా బ్లెస్సింగ్స్ నీకు. ఈరోజు హీరో మిక్కీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నీ పాట ప్రతి సినిమాలోనూ చాలా ఎంజాయ్ చేస్తూ, నీ పాట వల్ల శ్రీకాంత్ మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల నా కొత్త బంగారు లోకం, నాకు ఫిలింఫేర్, నంది, నాలో ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చినాయి. థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది, అలాగే భయంగా ఉంది. ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఒక దేవాలయానికి వచ్చినట్టుంది. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నాకు ఇక్కడ యాక్చువల్గా ముందు మా బన్నీని, తేజుని, వరుణ్ తేజుని, ఆ నలుగురిని చూస్తుంటే అన్నదమ్ముల్లా ఉన్నారు అందరూ. యాక్చువల్గా చిరంజీవి గారితో సహా అంత యంగ్గా ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్, మీ సినిమా చూడాలని ఉంది. ఎనీవే వరుణ్కి, అట్లాగే ఠాగూర్ మధు గారికి, బుజ్జి గారికి, అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మంచి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారికి ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీతారామ శాస్త్రి గారు ఆర్డర్ వేశారు, ముందు మీరు. సరస్వతీ పుత్రుడు ఆయన మాట కాదనలేము. నేను మాట్లాడే అవకాశం సుమనకు తర్వాత ఇచ్చేదేమో, కానీ ముందుగా ఏదైనా ఉపోద్ఘాతం మాట్లాడేటప్పుడు ముందుగా ముందు మాట ఉంటుంది అదిగా నేను భావిస్తూ, ఈ రోజున ఇది అనుకోని అదృష్టం, ఇంతటి జ్ఞాని సరస్వతి పుత్రుడు నా మిత్రుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని సత్కరించుకోవటం అంటే ఇది పరోక్షంగా సరస్వతీదేవిని సత్కరించుకోవటమే. చాలామందికి తెలియదు,
ఆయన ఒక వ్యక్తిత్వ వికాసం ఉన్న వ్యక్తి. ఆయనతో కూర్చోవడం అంటేనే ఒక జీవితంలో మనం ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల నుంచి ఆయన అనుభవం రంగరించి చెప్పే మాటలు మనకు విజ్ఞాన గుళికెల్లా అనిపిస్తుంటాయి. అవి అనుభవపూర్వకంగా నాకు తెలుసు కాబట్టి అది ఇంతకుముందు కూర్చున్నప్పుడు అన్నారు, మళ్ళీ ఎప్పుడు మనం కూర్చుంటాము, ఎప్పుడు మన ఇద్దరం అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పిస్తున్నారు. సో ఈ విషయంలో ఆయనకి ఇలా సత్కరించడం అనేది నిజంగా నాకు ఒక మహద్భాగ్యం అంటున్నాను. ఇవన్నీ కనుక గతం గురించి సినిమాలు ఆయన ఏవి చూస్తుంటే అందరూ ఒక క్లిప్పింగ్ రుద్రవీణ, నాగబాబు ప్రొడ్యూసర్గా మొట్టమొదటిగా నాతో తీసిన సినిమా రుద్రవీణ. ఈ రుద్రవీణలో అన్ని పాటలు అత్యద్భుతమైన పాటలు, సాహిత్యపరంగా ఉన్నతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు అన్నీ కూడాను రాసింది సింగిల్ కార్డ్ అని అంటాం మనం పరిభాషలో, అది సీతారామ శాస్త్రి గారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. లలిత ప్రియ కమలం కానివ్వండి, తల్లి రథ తనే వసంతం అని కానీ, నీతోనూ ఆగేనా సంగీతం బిళహరి అనే సాంగీతం, ఒకటా రెండు అన్ని పాటలు కూడా అత్యద్భుతం. అందులో నాకు విపరీతమైనటువంటి పేరును తీసుకొచ్చినాయి. నాగబాబుకి విపరీతమైన డబ్బును మాత్రం తీసుకురాలేదు కానీ మంచి పేరును తీసుకొచ్చింది ఆ సినిమా రుద్రవీణ. సరస్వతి బాగా ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి కొంచెం దూరంగా ఉంటుంది అంటారు, అది నిజమైంది రుద్రవీణలో. అందుకని మరీ సరస్వతి ఎక్కువ ప్రేమిస్తే కొంచెం కష్టమేమో, బట్ ఏమైనా వీరి అసోసియేషన్ అనేది గత స్మృతులను గుర్తు చేస్తూ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇన్నేళ్ల తర్వాత నాగబాబు సినిమాకి ఐదు అన్ని పాటలు రాసి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి ఎలా అయితే ఇచ్చారో లిరిసిస్ట్గా, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాగబాబు పుత్రుడు నా బిడ్డ వరుణ్ తేజ్ సినిమా ముకుంద కూడా అన్ని పాటలు ఆయనే రాసి సింగిల్ కార్డు మళ్ళీ ఆయన సొంతం చేసుకున్నారు. అది పైగా రికార్డు, 3000 పాటలు రాయటం అనేది అది ముకుంద ద్వారానే కుదిరినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారి పలుకులు వినాలని మీతో పాటు కూర్చుంటున్నాను. నా తుది పలుకులు మీరు తర్వాత విందరు కానీ. ధన్యవాదాలు. మెగాస్టార్ మెగా ఫ్యామిలీ ఈ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదు అని తెలుసుకోవటం మేము. ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు. మీ మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చిరు చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ భయంకరమైన జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెల్లో దడబడుతుంది. ఈ ముకుంద చిత్రాన్ని గురించి 3 ముక్కలు. మామూలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిభాష ప్రకారం అయితే అడ్డాల శ్రీకాంత్ సినిమాలు అత్యంత విభిన్నంగా, కొత్త తరహాగా, విలక్షణంగా ఏమీ ఉండవు, చాలా సామాన్యంగా ఉంటాయి. ఒక కుర్రది ఒక కుర్రాడు వయస్సు అనేటువంటి మహోద్ధృతమైన తరంగం తాకిడికి తట్టుకోలేక అట్టిట్టయిపోతున్న అలజడి పేరే ప్రేమ అని పెట్టి దాని చుట్టూ తిరుగుతున్న ఇతివృత్తాలు కానీ, లేదా మన కలల్లోనూ ఊహల్లోనూ కూడా అందనటువంటి అతిమానుషమైన శక్తులు కలిగినటువంటి సూపర్ మ్యాన్ల గురించి కానీ ఆయనలోని కథకుడు కానీ ఆయన దర్శకుడు కానీ మాట్లాడు, ఆయన జీవితాన్ని గురించి మాట్లాడతాడు, మనుషుల గురించి మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అతను సినిమా చూస్తే ప్రతి ఫ్రేములో మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఎక్కడో అక్కడ అందులో ఉన్న ఏదో ఒక పాత్రతో అనుసంధానించబడతాం. కొత్త బంగారు లోకం చూడండి, సీతమ్మ వాకిట్లో చూడండి, ఈ సినిమా చూడండి, ఆ విషయం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. మెగాస్టార్ అనబడే ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని తీసుకుని దానితో మాత్రమే బతకగలిగినటువంటి మట్టి ముద్దలైనటువంటి గ్రహాలుగా మాత్రమే కాక తమదైనటువంటి ప్రతిభా వ్యుత్పత్తులతో స్వతంత్రంగా ఒక్కొక్క నక్షత్రంగా నిలవటం ఎలాగా అన్నది నేర్పినటువంటి ఈ మెగా కుటుంబంలో నుంచి మరొక మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడు. చెప్పాలనుకుంటున్న 4 మాటలు మీరు వినే విధంగా నేను మెగాస్టార్ ద్వారా మిమ్మల్ని మౌనంలో అట్టేబెట్టి నేను చెప్పదలుచుకున్న చెప్పాను. ఇటువంటి జీవితంలో సామాన్యమైన నేల మీద నిలబడి మట్టి వాసన వేసే కథల్ని
తెరకెక్కించేటువంటి అడ్డాల శ్రీకాంత్ అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు మహాదానందం వస్తుంది. అతని విజయం తెలుగు వాళ్ళ విజయం అవుతుంది. జే మేయర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ నిర్మాతలిద్దరికీ వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప విజయం అవుతుంది అనే ఆశ మాత్రమే కాదు, విజయం అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ అద్దె నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. విరిసిన పూమ